సారా సారమ్మ సారా నా ప్రాణమైతి బొమ్మ సారా. అన్న, ఇప్పుడు నువ్వు మ్యారేజ్ అయింది అంటున్నావు కదా, మరి ఇంత మంచి టాలెంట్ ఉంది, చిన్నప్పటి నుంచే పాటలు పాడుతా అంటున్నావు, ఈ పాటలతో పాటలు పాడి ఎవరన్నా ఫ్లాట్ చేసినావా? అమ్మాయిని పడేసిన, మ్యారేజ్ చేసుకున్నా. బొట్ల బొట్ల చీరగట్టి బొమ్మంచూరకదొడిగి, బొట్ల బొట్ల చీరగట్టి బొమ్మంచూరకదొడిగి, నీకోసం నేనత్తినిరో నా ముద్దుల మామయ్య. ఎర్ర జెండె ఎర్ర జెండె నీయలో, ఎర్రెర్రనిది జెండె నీయలో, నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకల మేడిత సాలిరువాలు దున్నీనానయ్యో. తెల్లజీర తెల్లారైకె తెల్లవరంగా సానమా, గొలమల మా కోడల తెల్లమల మా కోడల, నయ ముదుల కిన్నరా తెల్లజీర. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. టాలెంట్ అనేది ఎవరు అబ్బాసొత్తు కాదు, ప్రతి మనిషిలో ఒక టాలెంట్ అనేది ఉంటుంది. ఏ పుట్టలో ఏ పాముందో తెలియదు, ఏ మనిషిలో ఏ టాలెంట్ ఉంటుందో తెలియదు. కాబట్టి మట్టిలో మాణిక్యాలను వెలికి తీసే ప్రయత్నంలో మా ఎంఆర్జీ న్యూస్ ఛానల్ ఈరోజు ఒక అద్భుతమైన ఆనిమత్యాన్ని మీ ముందుకు తీసుకొచ్చింది. మరి రాజు అనే వరంగల్కి చెందినటువంటి వ్యక్తిలో అద్భుతమైన సింగింగ్ టాలెంట్ అనేది ఉంది అని గుర్తించింది. సో అతనిలో అసలు ఏం టాలెంట్ ఉంది, ఆ పాటలు ఎలా పాడతాడు, అన్నీ కూడా అతను అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. మీ పేరు? రాజు. రాజు ఏం చేస్తుంటారన్న మీరు? నేను ఖాళీ హోటల్ డిపార్ట్మెంట్లో మాస్టర్. ఓకే, హోటల్ మాస్టర్. మాస్టర్. ఓకే. సో మీరు పాటలు బాగా పాడతారని మాకు తెలిసింది. అసలు అంటే మీకు చిన్నప్పటి నుండి సింగింగ్ అనే టాలెంట్ ఉందా, లేకపోతే పాటల మీద ఇంట్రెస్ట్ అసలు ఏంటి? అసలు పాటల మీద ఇంట్రెస్ట్ ఉండేది చదువుకోకుండా, చిన్నప్పటి నుంచి వినుకుంటూ పాటలు వినుకుంటూ పల్లెటూరు కాబట్టి పాటల మీదనే మాకు ఎక్కువ మక్కువ ఎక్కువ ఉండేటివి, అప్పుడు పాడుకునేటివి చిన్నప్పుడు. ఓకే. ఆ పాటలు ఇప్పుడు నాకు పాడాలని ఎంతో కృషి ఉండేటి, కానీ నాకు వెనుక ఎవరు కోసం లేక నేను ఇలా. ఒకవేళ కనుక సినిమాలలో ఏమన్నా పాటలు పాడే అవకాశం అట్లాంటివి వస్తే పోదామనుకున్నావా, లేదంటే నార్మల్గా ఏదో పని చేసుకుంటా పాటలు పాడుకుంటావు, అంటే ఎంజాయ్ చేసుకుంటా పాటలు పాడుతావు అనుకుంటున్నావా, ఎట్లా? అంటే పోదాం అనుకున్నా, కానీ నా లాంటి వాళ్ళు నా వెనుక ఉన్న వాళ్ళు కూడా ఎంతోమంది సినిమాల ఇప్పుడు వచ్చిండ్రు, అందులో చంద్రబోస్ కావచ్చు, మన వరంగల్ శంకరన్న కావచ్చు, వరంగల్ సీనన్న కావచ్చు, వీళ్ళందరూ కూడా మా వరంగల్ నుంచి ఎంతోమంది సినిమాలల్లో పాటల ద్వారా ఒక పేరు వరంగల్ తీసుకొచ్చిండ్రు. ఓకే. వరంగల్ ఏ గ్రామం ఇది? నేరేడుపల్లి. నేరేడుపల్లి ఛాయంపేట మండల్ నేరేడుపల్లి గ్రామం. ఓకే. ఓకే. మీ కుటుంబ పరిస్థితి ఏంటి అసలు, మీరేంటి పరిస్థితి అంటే? మాది చిన్న కుటుంబం, భేద పేద కుటుంబం. భేద అంటే ఏం, మధ్యతరగతి కుటుంబం మాది, ఏమి లేకుండా ఇక్కడికి బతకనికి హైదరాబాద్ పోయినాం. ఏదో పాటల మీద బాగా ఇంట్రెస్ట్ ఉండే నాకు చిన్నప్పటి నుండి. ఓకే. నా మధ్యకాలంలో. సరే, మన ఎంఆర్జీ న్యూస్ ఛానల్ తరపు నుండి నీకు ఒక మంచి అద్భుతమైన అవకాశం ఇస్తున్నా, మన వ్యూవర్స్ అందరికీ నీ వాయిస్ని వినిపించే ఒక మంచి అవకాశాన్ని అయితే నేను కల్పిస్తున్నా. మరి మా వ్యూవర్స్ అందరికీ అసలు ఏ పాట వినిపిస్తావు? అంటే ఫస్ట్ తాగుబోతుల మీద పాట వినిపిస్తాను. ఓకే. తాగుబోతు పాట. తాగుబోతు పాట. సో తాగుబోతుల పైన ఒక మంచి పాట పాడతాడంట, మరి మనం కూడా విందాం అతని వాయిస్లో అసలు ఎలాంటి అద్భుతమైన స్వరాలు ఉంటాయి, అసలు ఆ వాయిస్ని మనం కూడా విని జడ్జ్ చేద్దాం. ఓకే. ఓకే, పాడన్న. అరే సారా సారమ్మ సారా నా ప్రాణమైతి బొమ్మ సారా, సారా సారమ్మ సారా నా ప్రాణమైతి బొమ్మ సారా, పొద్దుగల్ల పొద్దుగల్ల సారా నిన్ను తాగకుండా ఉండలేలే సారా, అరే పొద్దుగల్ల పొద్దుగల్ల సారా నిన్ను తాగకుండా ఉండలేలే సారా, సారమ్మ నీకో దండం నిన్ను తాగకుండా మేముండలేమే, సారా సారమ్మ సారా నా ప్రాణమైతి బొమ్మ సారా. నిజంగా మైండ్ బ్లోయింగ్ అన్న, చెవులకు పట్టిన తుప్పు అంటారు చూసినవా, నిజంగా ఈ మాస్ తెలంగాణ పాటతోని చెవులకు పట్టిన తుప్పు వదిలిపోయింది. సో అంటే తెలంగాణ స్లాంగ్లోనే పాడగలుగుతావా, లేదంటే మన సినిమా పాటలు పాడుతుండవా? సినిమా పాటలు పాడుతావు, తెలంగాణ పాటలే ఎక్కువ, ఈ సారం మీద ఎక్కువ పాటలు మనకు ఎక్కువ పాడినాం. ఓకే. ఇంకా ఏమో అనుకున్నా నువ్వు చెప్తుంటే, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా పాడతాడని. వాయిస్లో బేస్ కావచ్చు, ఆ తెలంగాణ స్లాంగ్ కావచ్చు, అద్భుతంగా పాడినావు. భార్య భర్తల మధ్య తాగుడు ఎలా వచ్చింది, ఎలా భర్త చనిపోయిండు, ఎలా అన్న దాని మీద కూడా పాట, సారం మీదనే పాట. ఓకే. ఓకే, పాడు. చెరు చేరు సరదాగి కార్జాలు ఖరాబయ్యి, చెరు చేరు సరదాగి కార్జాలు ఖరాబయ్యి,
కాటికెళ్ళిపోతివిరో నా మొగడో మొండయ్య, నువ్వు కాటికెళ్ళిపోతివిరో నా మొగడో మొండయ్య. తప్పదాగి గొప్పకు పోయి గంపెడు అప్పులు చేసినవు, తప్పదాగి గొప్పకు పోయి గంపెడు అప్పులు చేసినవు. నా ఇల్లును గొల్లు చేస్తివిరో నా పిల్లల సాబా కొడుతివిరో, నా ఇల్లును గొల్లు చేస్తివిరో నా పిల్లల సాబా కొడుతివిరో. వావ్ సూపర్ సూపర్ అన్న. కంజర లేదా అన్న? కంజరా లేదన్న, కంజర ఉంది కానీ అది ఓకే. సో కంజర లేకున్నా మన అన్న చూసిరా టిఫిన్ బాక్స్, ఇదే బాక్స్లో అన్నం తెచ్చుకుంటాడు, ఇదే బాక్స్లో తింటాడు. దీన్నే కంజర లెక్క యూజ్ చేసుకొని మరి బీట్ కొడుతున్నాడు. నిజంగా సూపర్ అన్న, మంచి టాలెంట్ ఉంది నీకు. ఇంకోటి పిల్లోడు బడికి పోయాడు. ఏందయ్యో మన పిల్లోనికి ఆరేళ్ళు ఏడేళ్ళు వచ్చినాయి, ఏందయ్యో మన పిల్లోనికి ఆరేళ్ళు ఏడేళ్ళు వచ్చినాయి. ఏడన్నా బల్లోదొలి మన పిల్లగానికి చదువు చెప్పియ్యవా, మన పిల్లగానికి చదువు చెప్పియ్యవా. పోయినేడు నేనెంత పోరు పెట్టినా పోరగాన్ని బడికి దోలీయలే, పోరగాన్ని బడికి దోలీయలే. ఇట్ల వా నీర్చి పెడితే ఇల్లు గొల్లు చేస్తాడు, ఇట్ల వా నీర్చి పెడితే ఇల్లు గొల్లు చేస్తాడు. బడికి పోక మానోడు బైరాగి అవుతాడు. ఏందయ్యో మన పిల్లోనికి ఆరేళ్ళు ఏడేళ్ళు వచ్చినాయి, ఏందయ్యో మన పిల్లోనికి ఆరేళ్ళు ఏడేళ్ళు వచ్చినాయి. ఏడన్నా బల్లోదోలి మన పిల్లగానికి చదువు చెప్పియ్యవా, మన పిల్లగానికి చదువు చెప్పియ్యవా. పిరతీగలు కలుసుకుంటూ వాడు బీడీలు తాగుడు నేర్చుకున్నాడు, పిరతీగలు కలుసుకుంటూ వాడు బీడీలు కాల్చుడు నేర్చుకున్నాడు. ఇట్ల వాడిని ఇడిచి పెడితే ఇల్లు గొల్లు చేస్తాడు, ఇట్ల వాడిని ఇడిచి పెడితే ఇల్లు గొల్లు చేస్తాడు. వాడికి ఒక మానోడు బైరాగి అవుతాడు. ఏందయ్యో అలా ఏందయ్యో మన పిల్లోనికి ఏడన్నా చదువు చెప్పియ్యవా, అరే ఏడన్నా చదువు చెప్పియ్యవా. వావ్ ఏందన్నో పిల్లోనికి ఏనన్న చదువు చెప్పేవానంట. సో నిజంగా అన్న, సో లిరిక్స్ అన్నీ గుర్తుపెట్టుకోవడంతో పాటు నువ్వు పాట పాడే విధానం మాత్రం నిజంగా అద్భుతం అని చెప్పుకోవచ్చు. సో అసలు అసలు ఎప్పటి నుంచి, చిన్నప్పటి నుంచా నీకు? చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండే నాకు. శంకర్ అన్న, సారంగపాణి, వరంగల్ సీనన్న వాళ్ళతో వాళ్ళ పాటలు. మరి ట్రై అయ్యలేవే ఇప్పుడు? ట్రై చేద్దాము అనుకుంటే ట్రై చేసినా కానీ మనకు అప్పుడు ఆర్థిక ఇబ్బందులు. ఓకే, చాలా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇక. ఇప్పుడు కనుక ఏమన్నా ఎవరైనా డైరెక్టర్ చూసి ఇటువంటి తెలంగాణ స్లాంగ్ కావచ్చు మంచి మాస్ పాటలకు పిలిస్తే పోతావా? మాస్ పాటలు పిలిస్తే పోతా, అందగా కొన్ని కూడా ఉంటాయి, పాటలు ఉన్నాయి, ఆ పాటలు కూడా వాడే. అంటే ఓన్గా రాసుకుంటావా పాటలు లేకపోతే? అంటే ఈ సేకరిస్తా మొత్తం పాటలు. ఓకే, సేకరించి పాడినవి అంతా అన్ని సేకరించి రాయడం పాడడం. సో పాటలు మాత్రం అద్భుతంగా ఉన్నాయి కదా, కింద మీరు కూడా కామెంట్ చేయండి ఒకవేళ మీకు ఏ పాట కావాలో, ఇంకేం పాటలు పాడతాడో అడిగి తెలుసుకుందాం. అన్న అన్న ఇప్పుడు నువ్వు మ్యారేజ్ అయింది అంటున్నావు కదా, మరి ఇంత మంచి టాలెంట్ ఉంది, చిన్నప్పటి నుంచే పాటలు పాడుతా అంటున్నావు, ఈ పాటలతో పాటలు పాడి ఎవరన్నా ఫ్లాట్ చేసినావా? అమ్మాయిని పడేసిన, మ్యారేజ్ చేసుకున్నా, ఒక పాటతోటి బొట్ల బొట్ల చీర కట్టి బొమ్మన్సు రేఖతోడి ఈ పాట మీద కూడా ఆ అమ్మాయికి ఫ్లాట్ అయింది. అన్న తక్కువడే ఏమో అనుకున్నా. సో పాటలు వాడే టాలెంట్ ఉంది కాబట్టి పాటలు వాడి అమ్మాయిని వాడేసిన, అంటే ఇప్పుడు పెళ్లి చేసుకున్న అమ్మాయి? అమ్మాయి పెళ్లి చేసుకున్న, ఆ అమ్మాయిని లవ్ చేసి ఇప్పుడు పెళ్లి చేసుకున్నా. ఆ అమ్మాయిది మంచిర్యాల, నాది వరంగల్. ఎట్లా వాడినావు అంటే ఆమె కలిసినప్పుడు ఏమైనా పాట పాడినావా లేకపోతే పెళ్లి చూపుల చవితిలో ఆడ ప్రోగ్రామ్ పెట్టుకున్నాము, అప్పుడు ఒక పాట పాడినా. ఓకే, వినాయక చవితి ప్రోగ్రాంలో పాట పాడిన ఫ్లాట్ అయింది అదే పాట. బొట్ల బొట్ల చీరగట్టి బొమ్మంతు రేఖదొడిగి, బొట్ల బొట్ల చీరగట్టి బొమ్మంతు రేఖదొడిగి, నీకోసం నేనత్తినిరో నా ముద్దుల మామయ్య, నువ్వు నీకోసం నేనత్తినిరో నా ముద్దుల మామయ్య. వెములాడ జాతరలో రాజన్న గుడికాడ, వెములాడ జాతరలో రాజన్న గుడికాడ, మన మాట మాట గలిచేరో నా ముద్దుల మామయ్య, మన మాట మాట గలిచేరో నా ముద్దుల మామయ్య. సూపర్ అన్న సూపర్. ఇదే పాట మేడారం జాతరలో సమ్మక్క గుడికాడ, మేడారం జాతరలో సమ్మక్క గుడికాడ, మన మనసులు రెండు కలిసేరో నా ముద్దుల మామయ్య, మన మనసులు రెండు కలిసేరో నా ముద్దుల మామయ్య. ఏడుకొండల ఇంకన్నా కొండపైన నాతోటి,
ఎడుకొండలా వెంకన్నా కొండపైన నాతోటి నువ్వు పెళ్ళాడుతానంటివిరో నా ముద్దులా మామయ్య, నువ్వు పెళ్ళాడుతానంటివిరో నా ముద్దులా మామయ్య. ఈ పాట మాకు ఇష్టం. ఈ పాట మీ ఆవిడకి ఇష్టం? ఓకే. ఈ పాట పాడినాక ఏమన్నది అసలు ఆ ప్రోగ్రాంలో? ఇక మ్యారేజ్ సెటిల్ అయిపోయింది అప్పుడే. ఇక పాటతోటే ఇక లవ్. అంటే ఆమెకి ఆమెను ఇష్టపడి ఈ పాట పాడినావా లేకపోతే ఏదో నార్మల్గా పాడినావా? నార్మల్గా అంటే అలాగే మా బంధువులు వాళ్ళు, మా చుట్టాలమ్మాయి. ఓకే, చుట్టాలమ్మాయి మొత్తం మీద పాటతో ఫ్లాట్ చేసిన, పాటతోటి ఇక ఫ్లాట్ చేసిన, పెళ్లి చేసుకున్నా, కట్నం లేదు ఏం లేకుండా లవ్ మ్యారేజ్ చేసుకొని. ఓకే, ఇప్పటికైతే మేము పిల్లలతో అందరితోటి కలిసిమెలిసి అయితే మంచిగానే ఉంటున్నాం. ఇప్పటికైతే గొడవలు లేకుండా, అన్ని సమస్యలు లేకుండా అయితే ఇప్పుడైతే బతుకుబండి దాగుతుంది మాది. ఓకే, ఇప్పుడు ఇన్ని పాటలు పాడుతున్నావు, సింగింగ్ అంటే ఇష్టం అంటున్నావు, సినిమాలలో కూడా నేను పాటలు పాడుతా అంటున్నావు కదా. ఇప్పుడు సినిమాలలో పాటలు పాడటం వల్ల సింగర్లలో నీకు ఎవరన్నా ఇష్టం ఉందా? అంటే ఫేవరెట్ సింగర్ ఎవరు కానీ? ఫేవరెట్ సింగర్ అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఓకే. అందులో పాటల రచయిత అంటే మా వరంగల్ చంద్రబోస్ అంటే బాగా మహా ఇష్టం. సూపర్. అందులో ఇంకా మా వరంగల్ కళా శ్రీనివాస్, వరంగల్ సీన్ అన్న, సినిమాలో పాటలు రాస్తాడు, సినిమాలలో పాడతాడు. ఆయన దాసరి నారాయణరావు గారు ఎంతో పైకి తీసుకొచ్చిన, మా చంద్రబోస్ గారిని కూడా సినిమాలలో ఇవాళ అవార్డు, నంది అవార్డులు ఎన్ని, నంది అవార్డు ఎత్తుకున్నాడు, ఇవాళ ఆస్కార్ అవార్డు కూడా తీసుకుని. ఇప్పుడు పాడిన పాటలు అన్నీ కూడా తెలంగాణ స్లాంగ్లో ఉన్నాయి కదా, మరి సినిమా పాటలు ఏమైనా వాడతావా? అంటే సినిమా పాటలు ఏమన్నా ఇష్టమా లేదంటే ఓన్లీ ఇట్లాంటి జానపదాలు? అంటే అప్పుడు నా చిన్ననాటి దినం శోభన్ బాబు, ఆకాశం ఎందుకో పచ్చబడ్డది, ఆ నడుమ బుట్టేమో ఎర్రబడ్డది, ఆకాశం ఎందుకో పచ్చబడ్డది, ఆ నడుమ బుట్టేమో ఎర్రబడ్డది, వీచే గాలుల తాకిడి సాగే గువ్వల అలజడి, రారమ్మని పిలిచే పైబడి, ఆకాశం ఎందుకో పచ్చబడ్డది, ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది. ఇలాంటి అప్పుడు పాత పాటలు అంటే ఇష్టం ఉండేది. ఇప్పుడు జనరేషన్ పిల్లలు ఆ పాటలు ఇష్టపడతలేరు కదా. అంటే ఇప్పుడు ఇంతకుముందు వాడినవి మాస్ పాటలు అంటే ఇష్టపడతారు, లేదంటే యో యో ర్యాప్ సాంగ్స్ అట్లా ఉంటారు అన్నమాట. సాంగ్స్ అంటే అవి కూడా మనం రాసుకొని పాడవచ్చు. ఇప్పుడు ఇది ఇలాంటి అంటే నాకు ఎక్కువ వందే మాత శ్రీనివాస, ఆర్ నాయనమూర్తి సినిమాలు అంటే మా ఇష్టం నాకు. ఆయన పాటలల్ల ఎర్ర జెండె ఎర్ర జెండె నీచలో ఎర్రెర్రనిది జెండె నీయలో, ఎర్ర జెండె ఎర్ర జెండె నీచలో ఎర్రెర్రనిది జెండె నీయలో, ఎర్ర జెండె ఎర్ర జెండె ఎర్ర జెండె ఎర్ర జెండె ఎర్ర జెండె ఎర్ర జెండె నీచలో ఎర్రెర్రనిది జెండె నీయలో, పేదల పాలీటి నీచలో మరి పెన్నిది జెండె నీయ. ఆకు ఈ వందే మాత్రం పాటలు కూడా ఎన్ని పాటలు వచ్చినా ఎర్ర జెండ పాటకున్న వాల్యూ మాత్రం ఎన్ని సంవత్సరాలనే తగ్గది కదా. అవునన్న. మరి ఇప్పుడు ఆల్రెడీ పాటలు పాడుతున్నావు, మంచినే, మంచి గొంతు ఉంది, మంచి టాలెంట్ ఉంది, అంతుంది, ఆల్మోస్ట్ సగం జీవితం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అసలు నువ్వు ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నావు? అంటే ఇట్లనే లైఫ్ కొనసాగిద్దాం అనుకుంటున్నావా, లేదంటే మన ఇంకేదైనా సాధించాలనుకుంటున్నావు? అసలు ఏంది నీ గోల్? సాధించాలని అనుకుంటా ఉన్నాం అంత అందరం, కానీ అది సాధించాలనుకుంటున్నాం. ఏదంటే మనకు దొరికితే ఒకవేళ ఛానల్ ఎవరన్నా చూసి మనల్లా మన అవకాశం ఇస్తే పాడడానికైనా మనకు సిద్ధం. అన్న కొన్ని పేపర్స్ అయితే కలెక్ట్ చేసుకొని తెచ్చుకున్నాడు, జేబుల నుంచి తీసుకొని మరి పక్కన పెట్టుకున్నాడు, ఏమైనా పాటలు రాసుకున్నాడు ఏందని నాకు డౌట్ వస్తుంది. అన్న ఈ పేపర్లన్నీ ఏంటి? అంటే ఏమన్నా ఓన్గా ఏమైనా పాటలు రాసుకొని తెచ్చుకున్నావా? అన్న ఓన్గా నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయో, నా సంకల మేడితో సాలీరువలు దున్నాను పాట రాసుకున్నా. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకల మేడిత సాలీరువాలు దున్నీనానయ్యో, నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకల మేడిత సాలీరువాలు దున్నీనానయ్యో. నేను పుట్టినప్పుడే అమ్మ నాన్నకు దూరమయ్యాను, దూరగారి ఎడ్లా కొట్టం కాడికి సోవతయ్యాను. నేను పుట్టినప్పుడే అమ్మ నాన్నకు దూరమయ్యాను, దూరగారి ఎడ్లా కొట్టం కాడికి చేరువయ్యాను. మూడు మూరల కర్రత ముప్పై ఎడ్లకు శోభతి నాదయ్యో, మూడు మూరల కర్రత ముప్పై ఎడ్లకు శోభతి నాదయ్యో. దిక్కు దిక్కున బురుగంగలేత కాళ్ళకు కుచ్చను ముల్లయ్యో, నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకల మేడిత సాలిరువాలు దున్నీనానయ్యో.
సూపర్ అన్న, నిజంగా మంచి మంచి పాటలు వినిపించి. వాళ్ళ గుడ్లకు ఊలు వాళ్ళ పిండి పెట్టి ముద్దుగా చూస్తారే, కడుపు గాలిన నాకు గొడ్డు కారం ముద్దలు పెడతారే. వాళ్ళ గుడ్లకు ఊలు వాళ్ళ పిండి పెట్టి ముద్దుగా చూస్తారే, కడుపు గాలిన నాకు గొడ్డు కారం ముద్దలు పెడతారే. నా ఒంటికి చిల్లులు వడ్డాంగి ఒక్కటున్నాదే. ఓకే అన్న, చాలా మంచి టాలెంట్ ఉంది లోపల. సో నిజంగానే మట్టిలో మాణిక్యం అనిపించుకుంది కదా అన్న. సో మనందరికి కూడా మంచి మంచి పాటలు, ఒకప్పుడు జనరేషన్ ఉన్నటువంటి పాటలు ఇప్పుడు జనరేషన్లో అసలు ఎవరికి తెలియదు అనమాట. అలాంటి సాంగ్స్ కూడా వినిపించి మనందరినీ కూడా మంచిగా ఎంటర్టైన్ చేసిండు, చాలా టాలెంటెడ్ అని చెప్పి నిరూపించుకున్నాడు. మరి ఇప్పుడు చూసే ఇండస్ట్రీలో ఉండే డైరెక్టర్స్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అంటే మీ అవకాశం ఇచ్చిన ఎంఆర్జీ ఛానల్కు నేను రుణపడి ఉంటా. అందరు డైరెక్టర్లు చూస్తూ ఉంటారు, వాళ్ళకి అవకాశం ఇస్తే, నాకు అవకాశం ఇస్తే నేను ఏ పాట అయినా పాడగలిగే పాట పాడగలుగుతా. సో ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత నీకు మంచి అవకాశాలు వచ్చి నువ్వు కూడా ఒక మంచి సింగర్గా ఆ అవకాశం పొందాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో చూసారు కదా వ్యూస్, డెఫినెట్గా ఇలాంటి వ్యక్తులకి అవకాశాలు రావాలి అండ్ ఇంకా ఇండస్ట్రీలో ఇంకా మంచి మంచి పొజిషన్కి వెళ్ళి మంచి సాంగ్స్ పాడాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఇంకా ప్రోగ్రామ్ ఎండ్ చేసే ముందు ఒక మంచి మాస్ సాంగ్ అయితే మాస్ సాంగ్తో ఎండ్ చేద్దామని నేను అనుకుంటున్నా. ఒక మంచి మాస్ సాంగ్ పాడినపియ్య. తెల్ల జీర తెల్ల రైకె తెల్లవారంగా సానమా, గొల్లమల్ల మా కోడల తెల్లమల్ల మా కోడల నయ ముదులా కిన్నరా. తెల్ల జీర తెల్ల జీర తెల్ల తెల్ల జీర తెల్ల రైకె తెల్లవారంగా సానమా, గొల్లమల్ల మా కోడల గొల్లమల్ల మా కోడల నయ ముదులా కిన్నరా. నల్ల జీర నల్ల రైకె నాలుగొట్టంగా సానమా, గొల్లమల్ల మా కోడల గొల్లమల్ల మా కోడల నయ ముదులా మరదల. తెల్ల జీర అరే తెల్ల జీర తెల్ల రైకె తెల్లవారంగా సానమా, గొల్లమల్ల మా కోడల గొల్లమల్ల మా కోడల నయ ముదులా కిన్నరా. సో సూపర్ అన్న, గులమల్మ కూడల వాడి నిజంగా మా అందరి లోపల ఎనర్జీ నింపినావు, నిజంగా సూపర్. నీకు మంచి అవకాశాలు రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా. చూసారు కదా గాయస్, సో ఇలాంటి మట్టిలో మాణిక్యాలను మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను ఉంటామన్నమాట. ప్రోగ్రామ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరొక ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.